గిట్లనే పెండ్లికి దావత్కో పోతే పిల్ల పిల్లగానికి దీవెనార్చి పెట్టినాక నిమ్మలంగా ఇంత బంతి పువ్వ తిని వస్తారు. కుర్చీలలో కూసుండబెట్టి టేబుల్ మీద ఇస్తరాకులేసి యాటకూర, చికెను, పచ్చిపులుసు, పెరుగుతోని బువ్వ పెట్టి రెండు తీళ్ల స్వీట్లు పెడుతుంటారు. ఏడ తేడా వచ్చినా నడుస్తుంది గాని తినే కాడ తేడా వచ్చిందంటే మొఖం మీదనే అంటారు కొందరు. వచ్చిన వాళ్ళు చుట్టాలు దోస్తులైనా సరే ఆకలి కాడ ఓర్చుకోరు మరి. గీది సుత గసొంటి ముచ్చట్నే కాకుంటే ఏ ఎక్కడిది, ఎవరికి ప్లేట్ దొరికితే వాళ్ళు అందుకొని ఉరుకుడే ఉరుకుడు. ఈడ సుత అంతే, ప్లేట్ దొరుకుడే భాగ్యం. ఇక వడ్డిచ్చే కాడ చూడుర్రి గుంపులు గుంపులు ఎట్లున్నారు. వెనక మరల అంత పొడుగులైను ఏం చేస్తారు మరి, ఆకలితోనున్నారు. మాదాకు వస్తుందో రాదో అని ఈ ఆత్రమంతా. నిజామాబాద్ జిల్లా ముతోల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పెడితే అన్నాలు తినే కాడ ఇంత గడబడయింది. ఇక ఇటు చూడుర్రి, ఎమ్మెల్యే గారికి కాకేదో తిప్పలు చెప్పబోతే మెడల్ పట్టి నూక్కపోయినరు. మొన్న మైబాద్ లో సుతాయింతే కార్యకర్తలకు తిండి లేక భగవన్లు గుంజుకపోయినరు, కుర్చీలు ఎత్తేసిండ్రు. ఇంకో రెండు యాటలు కోసి సరిపోను వండితే ఈ పరిస్థితి రాదు కదా మరి. అంటే పిలవంగానే రావాలి, బుద్ధిగా కూసోవాలి, స్పీచ్కు సప్పట్లు కొట్టాలి, ఉంటే తినాలి లేకుంటే ఉపాసంతోని ఇంటికి పోవాలి. అంతేగాని మీటింగ్ లో తిప్పలు చెప్పొద్దు, ఆకలనొద్దు.